ఎన్ని రోజుల నుంచి ఉన్నావు ఇక్కడ? రాత్రి జాయిన్ అయ్యావా? ఈ వంట కొత్త వేస్తా మారుస్తావా? ఉత్కిలేదు వేసారా? వేమారెడ్డి జయంతి ఈరోజు రెడ్డి సంగంతరావు గారు పంచుతా ఉన్నాడు. చెట్లు ఉంది ఇక్కడ ఏం తగ్గలరా? మహేంద్ర సార్ ఇవ్వండి బాగా
తెలియాలి అందుకోరా వేరే మంచి కుప్పలు బ్రేక్ తెలుసా మనిషి మొత్తం 10 నిమిషాలు బ్రేక్ విక్రమ్, నా పేరు స్నేహ. మేము చాలా పెద్ద కుటుంబంలో ఉంటున్నాము. మాది గుడ్లపల్లి. రత్న బయోటెక్స్ నుంచి రత్నమ్మ అలాగే ట్రస్ట్ ఈ సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. యోగి వేమారెడ్డి చారిటీ ట్రస్ట్ వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. తిరుపతిలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా చదువు కొడుకు చాలా సహాయం చేస్తున్న మేము యోగారెడ్డి ట్రస్ట్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చెప్పండి చెప్పరా, అర్థం చెప్తావా? మహాకవి యోగి వేమారెడ్డి 610వ జయంతిని పలమనేరు యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ప్రతి సంవత్సరము కూడా అందరికీ తెలుసు భారీగా పలమనేరులో వేమారెడ్డి జయంతిని జరుపుతున్నాము. కానీ కరోనా వినే తాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కమిటీ సభ్యులందరూ కూడా తీర్మానం మేరకు తక్కువ మందితో ఈరోజు ఆఫీసు నందు వేమారెడ్డి జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ జయంతికి విచ్చేసినటువంటి ట్రస్ట్ సభ్యులు, గౌరవాధ్యక్షులు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు అందరికీ కూడా పెండి సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరము కూడా వేమారెడ్డి యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా టైంలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్కూల్ పిల్లగానికి సంబంధించినట్టు కానీ అన్నీ కూడా ఈ ట్రస్ట్ ముందుండి అందరికీ కూడా సకాలంలో మేము అన్నీ కూడా అందిస్తూ వస్తున్నాం. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. ఈరోజు వేమారెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఎవరైతే పేదలు వృద్ధులు ఉన్నారో వాళ్ళకి సుమారు 100-150 మందికి కమ్ములను పంపిణీ చేయడం, కమ్ములు కూడా తెచ్చాము. ఇప్పుడు కింద కమ్ములు కూడా పంపిణీ చేస్తాం. తర్వాత వృద్ధాశ్రమంలో వృద్ధులకు వేమారెడ్డి గారి పేరు పైన అన్నదానం చేయడం, కిండర్ కేర్ బుద్ధి మాంద్యం పిల్లలకు కూడా వేమారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా అన్నదానం చేయడం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100 మందికి బ్రెడ్లు, ఆపిల్లు పంపిణీ చేయడం, కొలమాసనపల్లి పంచాయతీ గుండపల్లి గ్రామంలో ఒక పేద విద్యార్థి తండ్రి చనిపోయాడు, ఆ అమ్మాయి ఎస్విసి తిరుపతి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది, హాస్టల్ ఫీజు కట్టడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి ట్రస్ట్ వారి దగ్గరికి వచ్చి ఆమె అప్లికేషన్ పెట్టడం, ట్రస్ట్లో ఉన్న సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి 30,000 రూపాయలు ఇప్పుడు ఆమె కూడా మా ట్రస్ట్ తరఫున ఆమెకి మేము చెక్కు 290 పద్యాలని అనారోగ్యంగా ఆమె చదివి వినిపించేటువంటి బాలిక. ఆ అమ్మాయికి కూడా నిన్న తెలుగు
అకాడమీ మన గిరిజన అకాడమీ వాళ్ళు కూడా ఒక బిరుదు ఇచ్చారు, సన్మానం చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా మా ట్రస్ట్ తరఫున ఒక సన్మాన కార్యక్రమంతో పాటు ఆ అమ్మాయిని ప్రోత్సహించే దానికోసం ట్రస్ట్ తరఫున ఆ అమ్మాయికి కూడా 5,000 రూపాయలు నగదు బహుమతిగా చెక్ రూపంలో మేము ఇప్పుడు అందజేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదర సోదరులకు మరియు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమైనా ఉంటే అద్భుతమైన విషయాన్ని యోగి వేమారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున 2 అందజేశాం. నెబలైజర్స్ ఎవరికైతే ఈ ఎక్కువ ఈ ఫాగ్ అంటే మంచు కాలంలో బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి పేషెంట్లు అందరికీ కూడా పలమణివారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటికీ కూడా నెబలైజర్లు డోనర్స్ తరఫున మా ట్రస్ట్ డోనర్స్ రంగులు అందజేయడం, ఇప్పుడు పెద్ద పంజాని ఏరియా ఆసుపత్రికి ఒక కాన్సన్ట్రేటర్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 40,000 రూపాయలు ఇచ్చి ఒక డోనర్ మా ట్రస్ట్ సభ్యుడు మోహన్ రెడ్డి ఎస్టేట్లో ఉంటాడు, అతని ద్వారా ఇప్పుడు ఒక పంజానికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఈరోజు మేము అందజేస్తాం. ట్రైసైకిళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఇస్తూ ఉన్నాం ట్రస్ట్ తరఫున. ఈరోజు కూడా ట్రైసైకిళ్ళు 5 మందికి ట్రైసైకిళ్ళు పంపిణీ కార్యక్రమం ఉంది. ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్ని మేము ప్రజల్లో మమేకమై ప్రజల్లో మన్నలు పొందుతూ ఈ ట్రస్ట్ని ఇంకా కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ప్రజలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలా, ప్రతి రెడ్డి బిడ్డ కూడా మీ వంతు సహాయం చేసి రాబోయే కాలంలో ఇప్పుడు మన ట్రస్ట్లో కొంత అమౌంట్ ఉంది, దానికి యోగి వేమారెడ్డి చౌల్ట్రీ కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పి పెద్దలందరూ కూడా నిశ్చయించినారు. దానివల్ల దగ్గరలో ఈ సంవత్సరంలో భూమి పూజ స్టార్ట్ చేస్తాము. దానికి కూడా డోనర్స్ కూడా శాసనసభ్యులు కూడా 10 లక్షల రూపాయలు డోనర్ ప్రకటించారు గతంలోనే. ఆయన ఎప్పుడు మీరు రెడీ అంటే అప్పుడు 10 లక్షలు ఇచ్చేదానికి నా వంతు నేను రెడీగా ఉండాలని ఆయన కూడా చెప్పారు. ఇంకా మిగతాటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీలకు సంబంధం లేకుండా అందరినీ కూడా రెడ్డి సోదరులు అందరినీ కూడా ఈ కళ్యాణ మండపానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాము.